పార్టీ వాళ్ళు చాలా అన్యాయంగా అది జరగలేదు ఇది జరగలేదు ఆ నీళ్లు వదలలేదు ఈ నీళ్లు వదలలేదు ప్రాజెక్టులు మీరేనా కట్టిండేది అని చెప్పి సెల్ఫీలు కొత్తగా మొదలు పెట్టారు ఏదో సెల్ఫీల కొల మామూలుగా ఏదో చిన్న పిల్లలు అయితే ఏదో సెల్ఫీలు తీసుకొని చూపించుకుంటున్నారు 70 ఏళ్ల వయసోళ్ళు కూడా సెల్ఫీలు తీసుకొని సెల్ఫీలు రోజు సోషల్ మీడియా అంతా సెల్ఫీలు ప్రతిపక్ష నాయకులు వాళ్ళు వీళ్ళు అందరూ ఇదే సెల్ఫీల కొల ఇదేందండి దేశానికంతా తెలుసు రాష్ట్రానికి తెలుసు నీటి పారుదల మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నీటి పారుదల అనేది ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది ఎవరిని అడిగినా చెప్తారు రెండుకు రెండు కలిపితే నాలుగు రెండుకు మూడు కలిపితే ఐదు అని ఎట్లయితే పిల్లలు చెప్తారో ఏ రైతును ఏ వ్యవసాయదారుని అడిగినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ ఉమ్మడి రాష్ట్రానికి మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు సామర్థ్యత నాలుగంతలు చేసిండేది ఎప్పుడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు సామర్థ్యత పెంచేటప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ రోజు దేవినేని ఉమా వాళ్ళందరూ కూడా అక్కడ ఇతర ప్రాంతాల్లో ధర్నాలు చేసి ఇది ఆపాలని చెప్పిన మాట వాస్తవం కదా ఇదే హెచ్ఎన్ఎస్ఎస్కు హంద్రి నీవా సుజల శ్రవంతికి ఇదే గాలేరు నగరి సుజల శ్రవంతికి ఇదే వెలుగొండ ప్రాజెక్టుకు ఇతర ప్రాజెక్టులకు కూడా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి విడత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతండి ఇచ్చిండేది కేటాయింపులు 10 కోట్లు 12 కోట్లు 13 కోట్లు 10, 12, 13 ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3000 కోట్లు 4000 కోట్లు 5000 కోట్లు ఖర్చు పెట్టి హంద్రి నివాస్ సుజల శ్రవంతిని ఈ స్థాయికి తీసుకురావడం గాలేరు నగరి సుజల శ్రవంతిని ఈ స్థాయికి తీసుకురావడం కరెక్టా కాదండి ఈరోజు 2019లో మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ప్రకారంగా రాజశేఖర రెడ్డి గారు మరి ఏ విజన్తో ఏ ఆలోచనతో ఏ ఉద్దేశంతో వెనుకబడిన ప్రాంతానికి సాగునీరు అందియాలని చెప్పి ఒక యజ్ఞము స్టార్ట్ చేయడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే దురదృష్టవశాత్తు 2 సంవత్సరాల పాటు కోవిడ్ వచ్చి పాత ప్రభుత్వము వివిధ టెండర్లు పూర్తి చేసి ఆ టెండర్లు ఫైనాన్షియల్ టైప్ లేకుండా ఆ పనులకు డబ్బులు కేటాయించకుండా కేవలం టెండర్లు మొదలుపెట్టి అర్ధర్ధ భాగంలో వదిలిపెట్టి బిల్లులు చేసి వదిలిపెట్టిపోతే పెండింగ్ బిల్లులన్నీ కట్టుకుంటూ కూర్చునేది వాస్తవం కాదండి ఈరోజు ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏదైనా కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ మొన్న నందికోటకూరుకు వస్తారనమాట నందికోటకూరుకు వచ్చి హెచ్ఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడతారు ఆయనకు హక్కు ఉందండి హెచ్ఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడడానికి హంద్రి నివాస్ సుజల శ్రవంతి గురించి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారికి హక్కు ఉందా 12 కోట్లు 13 కోట్లు ఆయన 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేటాయించినది గాలేరు నగరి సుజల శ్రవంతి గురించి ఆయన హక్కు ఉందండి మాట్లాడడానికి అసలు నిజం చెప్పాలంటే రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారికి హక్కు ఉందండి హక్కు ఎప్పుడు వస్తుంది హక్కు ఈ ప్రాంతానికి ప్రాంత అభివృద్ధికి నిజంగా పాటుపడితే ఆయన ఏం పాటుపడినాడండి ఇక్కడ ఆయన చేసిందంత ఏమి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది ఆలూరులో మన మంత్రివర్యులు మా సహచర మంత్రివర్యులు జయరామ్ గారి నియోజకవర్గంలో పులుల పార్కు పెడతా అన్నాడు అంతే కదా జింకలు సారీ జింకలు అక్కడ శ్రీశైలంలో పులులు పెడతా అన్నాడు కనీసం జింక లేదు పులి లేదు జింక లేదు పులి లేదు ఆయన మాత్రం ఈరోజు నేను సింహాన్ని నేను పులిని అని ఆయనే చెప్పుకొని తిరుగుతున్నాడు అవసరం అండి వయసులో జంతువులతో పోలిక నేను సింహాన్ని నేను పులిని నేను జంతువులతో పోల్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎంత అన్యాయంగా మాట్లాడతారు చూడండి ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద మనిషి అంత తోడు తోడు అంటే తోడు వచ్చి వాళ్ళకున్న విపరీతమైన మీడియా బలం వలన ఏ అబద్ధం చెప్తే ఆ అబద్ధం అడ్వర్టైజ్మెంటు ఆయన ఒక ఆయన రాఘవులు గారు ఆయన నిజం చెప్పాలంటే నేను రిటైర్ అయినాడని అనుకున్నా ఇంకా ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాడు ఆయన ఈ మధ్యలో సడన్గా కనపడినాడు మళ్ళీ ఎందుకో మరి నేను ఇంకా రిటైర్ అయిపోయినాడు ఏదో హాయిగా మనమడు మనమరాలతో ఆడుకుంటుంటాడేమో అని చెప్పి నేను అనుకున్నా ఆయన ఏమంటారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది మేమంతా ఇంటికి పోవచ్చునంట
ఇంటికి సరే ఎవరు ఎప్పుడు పంపిస్తారో అది పబ్లిక్ నిర్ణయిస్తారు ఆయన చెప్పాలనా ఏం జరిగింది కర్నూలుకు అంటాడు మీ ద్వారా ఇప్పుడు వాళ్ళందరికీ తెలియజేస్తున్నా ఏం జరిగింది కర్నూలుకు అనేది కర్నూలుకు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక న్యాయ రాజధానిగా ప్రకటించి హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత గొప్ప నిర్ణయం ఎందుకు ఎప్పుడో 1937 లో శ్రీబాగు ఒప్పందం ప్రకారంగా ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఈ రోజు ఇంచుమించు 100 సంవత్సరాల దగ్గర దగ్గర వచ్చేటప్పటికి హైకోర్టు ఏర్పాటు చేయాలంటే రాఘవులు గారు మీరు మీకు సంబంధించిన మిత్రపక్షాలు మీరందరూ కాదండి అడ్డపడనేది మీరు అడ్డపడలేదా మీరందరికీ అడ్డపడకుండింటే ఈ రోజుకి హైకోర్టు భవన నిర్మాణం స్టార్ట్ కాకపోనా ఈ రోజు దాదాపు 600 కోట్లతో కర్నూలులో అక్కడే నేషనల్ లా యూనివర్సిటీ జాతీయ లా న్యాయ విశ్వవిద్యాలయం త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు వచ్చే నెల అదేవిధంగా ఎప్పుడో 1972 లో కట్టిన సిల్వర్ జూబ్లీ కాలేజు రాఘవులు గారు బహుశా మీరు చూడలేదేమోనండి మీరు కానీ మీకు సంబంధించిన స్నేహితులు జగన్నాథ్ గట్ట ఎక్కి చూడండి 130 కోట్లతో బ్రహ్మాండమైన బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే బెస్ట్ కాలేజు నిర్మాణం జరుగుతుంది 130 కోట్లతో వచ్చి చూడమని చెప్పి నేను ఆహ్వానిస్తూ ఉన్నా ఈరోజు కర్నూలు ఎయిర్పోర్ట్ ఊరొకల్ ఎయిర్పోర్టు ఎవరండి పూర్తి చేసిండేది వాళ్ళ ఊరికే ఎయిర్పోర్ట్ అని చెప్పి ఒక రోడ్ వేసినట్లు టార్ రోడ్ మాదిరి వేసి పెట్టిపోతే పూర్తి చేసినది ఎవరండి ఇంచుమించు 150 కోట్లు ఖర్చు పెట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేసి ఆపరేషనల్ చేసి ఈరోజు ఫ్లైట్లు తిప్పుతున్నాం ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ చేసినది ఎవరండి మన ప్రభుత్వం కాదా 9,000 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ను పరిశ్రమలు ఏర్పాటు చేసేదానికి ఇండస్ట్రియల్ ఎస్టేట్ను ఇంచుమించు 9,000 ఎకరాలతో ఓర్వకల్ నోడు ఏర్పాటు చేసిండేది కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందిన తర్వాత ఎవరండి రాఘవులు గారు చూసుకోండి ఒకసారి పోయి ఓరొకళ్ళకు ఊరికి మైక్ పట్టుకొని స్పీచ్ ఇచ్చేది కాదు అదేవిధంగా దాదాపు 420 కోట్లతో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఓరొకల్ ఇండస్ట్రియల్ పార్క్కు నీటి సరఫరా పథకం స్టార్ట్ అయింది పోయి చూడండి పని ఏ విధంగా జరుగుతుంది ఎక్కడ ఇంటేక్ వెల్ ఉందనేది అదేవిధంగా రహదారులండి మన సంగమేశ్వరం నుంచి నల్లకాలువ అదేవిధంగా నంద్యాల వరకు 776 కోట్లు ఎప్పుడండి జాతీయ రహదారి వచ్చిండేది ఎవరి శ్రమ అదేవిధంగా నంద్యాల నుంచి జమ్మలమడుగు జాతీయ రహదారి 700 కోట్లతో ఎప్పుడండి వచ్చిండేది ఎవరి శ్రమ అదేవిధంగా మన ఆదోనికి పట్టణానికి బైపాస్ రోడ్డు 250 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి రాఘవులు గారు చూసుకోండి పోయి ఆదోనికి పోయి ఊరికి మైకులో మాట్లాడేది కాదు అదేవిధంగా సోమయాజులపల్లి నుంచి డోనుకు 630 కోట్లతో ఎవరండి శాంక్షన్ చేపించుకుండేది ఎక్కడి నుంచి వచ్చింది అదేవిధంగా దోర్నాల నుంచి కుంట 250 కోట్లు డబ్లింగు ఏ ప్రభుత్వం అండి ఎప్పుడండి శాంక్షన్ అయ్యిండేది ఎవరి శ్రమ అదేవిధంగా కర్నూలు గుంటూరు రోడ్డు కర్నూలు నుంచి గార్గేపురం వరకు ఇంచుమించు 96 కోట్లు అంటే 100 కోట్లు ఎవరండి ఏ ప్రభుత్వము ఎట్లా మాట్లాడుతున్నారండి ఇంత అన్యాయంగా ఇది కాక హై ఇంపాక్ట్ రోడ్స్ కింద అంటే ఇంచుమించు 775 800 ఒక 700 1500 1500 ఒక 250 1750 ఒక 600 2350 2350 ఒక 250 2400 2700 కోట్ల జాతీయ రహదారులు ఒక ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో ఉన్న అనుకూలత వలన రాఘవులు గారు మీరు చూసుకున్నట్లు లేరండి ఊరికే మీరు కూడా పేపర్ ఇస్తేనే టెంప్ట్ అవుతున్నట్టున్నారు